ఏపీ లోకల్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. శ్రీశైల దేవస్థానంలో అపచారం, భక్తులకు ఇచ్చిన పులిహోర ప్రసాదంలో వచ్చిన ఎముక. తుని పట్టణంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ, విపక్షాలపైన విరుచుకుపడ్డ ఏపీసీసీ చీఫ్ షర్మిల. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ మర్యాద పూర్వకంగా కలిసిన మెగాస్టార్ దంపతులు. పద్మ విభూషణ్ పురస్కారం పొందినందుకు చిరంజీవిని అభినందించిన గవర్నర్. శ్రీశైలం దేవస్థానంలో మహా అపచారం చోటు చేసుకుంది. భక్తులకు అందించే పులిహోర ప్రసాదంలో మాంసపు ఎముక కలకలం రేపింది. మల్లన్న భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని బ్రహ్మానందరాయ గోపురం నుంచి బయటకు వెళ్లే దారిలో ఆలయ సిబ్బంది భక్తులకు పులిహోర ప్రసాదంగా ఇస్తారు. అయితే ప్రసాదం తీసుకుని నోట్లో వేసుకున్న భక్తుడు పులిహోరలోని ఎముకను గుర్తించాడు. అయితే భక్తుడు ప్రసాదంలో ఉన్న ఎముకను తన సెల్ ఫోన్లో వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. ప్రసాదంలో ఉన్న ఎముకను దేవస్థానం కార్యాలయానికి వెళ్లి లిఖితపూర్వకంగా అధికారులకు ఫిర్యాదు చేశారు. దేవస్థానం కార్యాలయం వద్ద ఉన్న మీడియాకు భక్తులు వీడియోలో షేర్ చేశారు. జరిగిన సంఘటనలు మీడియాకు వివరించారు. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇలాంటి సంఘటన జరగడం బాధాకరమని, పవిత్రతను కాపాడాలని భక్తులు ఫిర్యాదు రూపంలో అధికారులకు పత్రాన్ని అందజేశారు. చెప్పండి, అదేంటో నన్ను చూపిస్తే నేను చెప్తాను. నన్ను చెప్తే చెప్తా, అదేంటో చెప్పండి. బ్రహ్మరాంబ అమ్మవారి ప్రసాదం అండి. దీంట్లో ఎముకొచ్చింది. దేవస్థానం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే పులిహోర భక్తుల మనోభావాలు దెబ్బతిన పులిహోరలో వచ్చిందండి. ఇది ఒకసారి గుడి కూడా తీయండి, గుడి తీయండి, ఆ గోపురం కూడా తీయండి, ఆ పందులోని కూడా తీయండి, కట్ చేసేయండి. మళ్ళీ చూపిద్దామండి. ఆగండి, అలానే ఉంచండి. అది ఆగండి, అలానే ఉంచండి. సార్ మొబైల్ ఇబ్బంది అవుతుంది. మళ్ళీ కట్ చేసేయండి, ఇంకా కట్ చేసేసి వీడియో తుని పట్టణంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలోని ఏపీసీసీ చీఫ్ షర్మిల మాట్లాడారు. తుని వస్తుంటే ఒక అన్నతో మాట్లాడా, వాన వస్తే అంత వరదే అన్నాడు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు తాండవ నదికి రిటైనింగ్ వాల్ కడతా అని హామీ ఇచ్చారట. వైఎస్ఆర్ చనిపోయాక వాల్ సంగతి మరిచారు అని అన్న చెప్పారు. బాబు కట్టలేదు, మీ అన్న జగన్ కట్టలేదు అన్నారు. దివిస్ పరిశ్రమను జగన్మోహన్ రెడ్డి బంగాళాఖాతంలో కలుపుతానని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమాలు చేశాడు. ముఖ్యమంత్రి అయ్యాక ఆ పరిశ్రమల దగ్గరుండి అనుమతి ఇచ్చాడట. ఆందోళన జరుగుతున్న పట్టింపు లేదు. స్థానిక మంత్రి దాడిశెట్టి రాజా చెయ్యని దందా లేదు అంటూ ఉద్వాసం ఎత్తారు. ఎందుకు లే తల్లి అన్నాడు. లేదు లేదన్నా చెప్పు అన్న. చెప్పు అంటే ఆయన ఏమన్నాడు, ఇక్కడ ఎమ్మెల్యే మంత్రి అయ్యాడు తల్లి, రోడ్లు భవనాలు శాఖకు మంత్రి కూడా అట, కానీ రోడ్లు మాత్రం చాలా అధ్వానంగా ఉంటాయమ్మా. ఈ రోడ్ల గురించి మాట్లాడకపోతేనే మంచిది, ఈ ఎమ్మెల్యే గురించి మాట్లాడకపోతేనే మంచిది అన్నాడు. లేదన్నా నాకు తెలియాలి కదా, నేను ప్రజలతో మమేకం అవ్వాలి కదా, నాకు సమస్యలు తెలియాలి కదా, మీరు చెప్పండి అన్న. ఆయన చెప్పడం, మా ఎమ్మెల్యే అన్ని దందాలు చేస్తాడు తల్లి, ఇసుక దంద అయితే యథేచ్ఛగా చేస్తాడు, ఇసుక మాఫియాకు రాజా ఈ రాజా, గుట్కా వ్యాపారం చేస్తాడు, లిక్కర్ కూడా బయట నుంచి తెచ్చి రెట్టింపు ధరకు అమ్ముతాడు. ఈయన చేయని వ్యాపారమే లేదు, పేకాటైనా మందైనా ఏదైనా అమ్మా, ఈయన పేరు దాడిశెట్టి రాజా కాదు, ఈయన పేరు అనుభవించు రాజా అన్నాడు. నవ్వి ఊరుకున్నా.
మెగాస్టార్ చిరంజీవి సురేఖ, తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ చిరంజీవి సామాజిక సేవని ప్రస్తావిస్తూ పద్మవిభూషణ్ పురస్కారం పొందినందుకు గాను అభినందించారు. ఈ సమావేశంలో సౌందర్యరాజన్ కూడా చిరంజీవి అభినందనలు తెలియజేశారు. I'm extremely sorry, on the day I was unable to come. Yes, sir. On the yes, home minister, yeah, yeah. That is very great of you. I say myself, many more lads. Beyond the screen, you have done so well. Yeah, that was my work. And that was only very much picked up. Yes. Because on screen, everyone can. Beyond the screen, your service is highly appreciated. That is very great of you. Nice of them. Working about the cinema industry. Yes. That's what the beauty of madam is doing. Yeah, he was giving ideas. This is Subramaniam. సార్ మేడం 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 ఒక్కసారి ఇక్కడ చూడండి. యా షీ ఇస్ రేడియాలజిస్ట్. మై సన్ ఇస్ కమ్యూనిటీ మెడిసిన్ స్పెషలిస్ట్. డాక్టర్ కాకినాడ రూరల్ సర్పవరం చేతులలో స్వయంభూగా వెలిసిన శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామి ఆలయ ప్రాంగణలో ఈవో జానాడ భీమశంకరం ఆలయ చైర్మన్ పుల్ల నారాయణమూర్తి అధ్యక్షతన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఆలయ చైర్మన్ నారాయణరావు విలేకరులతో మాట్లాడుతూ, ఈ నెల 10వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు మాఘమాస మాసోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, సుమారు 2 లక్షల మంది స్వామివారిని దర్శనం చేసుకుంటారని అన్నారు. దర్శనం కోసం విచ్చేసిన భక్తులకు కావాల్సిన సౌకర్యాలను అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ఈవో భీమశంకరం తెలియజేశారు. భక్తులందరూ స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ పుల్లా ప్రభాకర్ రావు, వైసీపీ నాయకులు పుల్లా చందు, కోటేష్ ధర్మకర్తలు, జోకా సత్యబాబు, ఘంటసాల, బద్రి, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వచ్చి ఉన్నాయి. స్వామివారి దేవాలయమునకు ఈ ఆదివారం రోజు వచ్చే భక్తులు సౌకర్యమిత్వం క్యూ లైన్లు, వాటర్ సదుపాయము, ఉచ్చ అన్నదాన ప్రసాదము ఏర్పాటు చేయటమైంది. ధర్మకర్త మండలి వారు ప్రతి విషయంలోనూ ఈ దేవాలయానికి సహకారంగా ఉంటూ ఈ అభివృద్ధి కార్యక్రమాల్లోనూ ఈ ఉత్సవాల్లోనూ అతిగా వారి యొక్క సేవలను అందిస్తున్నారు. అంతేకాదు ఈ దేవాలయ యొక్క అభివృద్ధికి ఈ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కన్నబాబు గారు చాలా ఎక్కువగా కృషి జరుపుతున్నారు. అంతేకాకుండా ఈ దేవాలయము రానున్న కాలంలో మహా ఉన్నత స్థానానికి చేరుతుందని ప్రగాఢంగా నేను ఈ సభామార్గంగా తెలియపరుచుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. శ్రీ భావనారాయణ స్వామి సర్పవృక్షాతంలో వేయించేస్తున్న శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి దేవస్థానంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ కురసార కన్నబాబు గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10వ తేదీ 2024 నుండి మార్చి 10వ తేదీ 2024 వరకు కూడా మాఘమాసోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసి ఉన్నాం. గౌరవ శాసనసభ్యుల వారు ఈ మాఘమాసం నిమిత్తం మా ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా ఈవో గారితోను, వారి సిబ్బందితోను, మా గ్రామ పెద్దలు సర్పంచ్ శ్రీ శీలం చెన్నా గారితోను, పుల్లా ప్రభాకర్ గారు, పుల్లా చందు గారు, కోటేశ్వర గారితోను ప్రత్యేకంగా సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఈ ఉత్సవాన్ని ఘనంగా చేయడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలని చర్చించారు. వారు మాకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చున్నారు. వారి ఆదేశాల ప్రకారం ఈ మాఘమాసంలో సుమారు రాష్ట్రం నలుమూల నుండి సుమారు 2 లక్షల మంది స్వామివారి దర్శనార్థం వస్తారు. వచ్చిన భక్తులందరికీ కూడా ప్రతి ఒక్క భక్తుడికి దర్శనం సులభంగా అయ్యేటట్టు క్యూలైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. క్యూలైన్లో ఉన్నవారికి కూడా మంచినీటి సదుపాయం, ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వచ్చే 2 లక్షల మందికి కూడా ఉచిత అన్నప్రసాద వితరణ మా గ్రామ పెద్దలతోనూ, పార్టీలకు అతీతంగా మా అన్నదాన కమిటీ సభ్యులతోనూ, మా కమిటీ సభ్యులతోనూ ఉచిత అన్న ప్రసాద యుద్ధం కూడా జరుగుతుంది. స్వామివారు ఈ క్షేత్రంలో మాఘమాసం 3వ ఆదివారం వెలిశారు. కావున ఈ క్షేత్రానికి మాఘమాసం చాలా విశిష్టమైన మాసం. కావున రాష్ట్ర నలుమూలలు కూడా మాఘమాసంలో స్వామిని దర్శించుకోవడానికి వస్తారు. అలాగే
వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి మహిళలకు వచ్చే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరుగుదొడ్లు కూడా కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా సర్పంచ్ శ్రీ శ్రీరామ్ చిన్న గారు పంచాయతీ సిబ్బందిని ఇక్కడ కేటాయించి శానిటేషన్ చాలా దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. మా గౌరవ శాసనసభ్యులు వారు ఈ ఉత్సవాలపై చాలా ప్రత్యేక శ్రద్ధ కనపరిచి ఈ ఉత్సవాన్ని తగిన ఏర్పాటు చేయవలసిందిగా అందరినీ ఆదేశించడం జరిగింది. వారి సహకారంతో వారి ఆధ్వర్యంలో ఈ మాఘోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించడానికి మా కమిటీ పెద్దలు గ్రామస్తులందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. జయశ్రీ భావనారాయణ స్వామి. కాకినాడ నియోజకవర్గం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 1, 2, 3, 42, 47, 48, 49, 50 డివిజన్ల పరిధిలోని లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని కాకినాడ రూరల్ JNTUK ఎదురుగా సెలరీడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్స్ గ్రౌండ్స్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జేసీ ప్రవీణ్ ఆతిథ్య, రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే కర్రి పద్మశ్రీ, నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహారావు, ఆర్డీఓ కిషోర్లు పాల్గొని పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇల్లు నవరత్నాల్లో భాగంగా అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సొంత ఇంటికల నెరవేరేలా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. రూరల్ నియోజకవర్గంలో నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 8 డివిజన్ పరిధిలోని సుమారు 2,800 పట్టాలు పంపిణీ చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ రాగిరెడ్డి, చంద్రకళ, దీప్తి కుమార్, 3 జిల్లాల మహిళలతో కోఆర్డినేటర్, సివిల్ సప్లై డైరెక్టర్ జమాల మడక నాగమణి, మాజీ మేయర్ శుంక శివ, ప్రసన్న, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ లింగం రవి, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెక్కాడితే గానీ డొక్కాడదు, ఏ పూట పనికి వెళ్తే ఆ పూట ఇల్లు గడిచే పరిస్థితి, ఇంటి అద్దెలు కట్టుకోలేని దుస్థితి, చాలా దయనీయమైన జీవితాలు గడుపుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఒకే ఇంట్లో 2-3 కుటుంబాలు కాపురాలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటినీ గమనించి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క మన కాకినాడ రూరల్ నియోజకవర్గం తీసుకుంటేనే సుమారుగా 687 ఎకరాల భూమిని సేకరించి జడ్బావరం, కరపట్టు, లేఅవుట్ కానీ దాదాపుగా కాలనీలన్నీ కూడా వచ్చేసాయి. గృహప్రవేశాలు అయ్యి వాళ్ళందరూ కూడా ఇల్లు నిర్మాణం చేసుకుని చాలా మంది అక్కడికి మూవ్ అయ్యారు. మీకు కొంత ఆలస్యమైంది, నేను గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చాను. సిటీలో రూరల్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి దానికి పట్టా పంపిణీ ఇవ్వడం జరుగుతుంది. కొంచెం ఆలస్యం జరిగింది, ఎందుకంటే ఈ భూమి చాలా విలువైన భూమి, కేంద్ర ప్రభుత్వం నుంచి కొనుక్కోవడం జరిగింది. దీనికి అసలు 2 సంవత్సరాల నుంచి మీరు ఫస్ట్ కృతజ్ఞత చెప్పాలంటే ఎమ్మెల్యే గారికి చెప్పాలి, చెప్పటికొట్టి. ఎందుకంటే ఎప్పుడోసారి విజయవాడ వెళ్ళారు అంటే నేను కాల్ చేసి అడిగేవారు సార్ ఇక్కడ ఎక్కడ వెళ్ళి. ఈ జిల్లాలో ప్రత్యేకంగా చాలా ఎక్కువ ఖర్చు పెట్టి పేదలకి తప్పకుండా పట్టా ఇవ్వాలి. ప్రభుత్వ భూమి ఉన్నా లేకపోయినా మీరు కొనుగోలు చేయండి, ఖర్చు పెట్టండి, నేను డబ్బు ఇస్తాను హామీ ఇచ్చి అందరికి పట్టా ఇవ్వడం ఈరోజు జరుగుతుంది. ఇప్పటి వరకు రూరల్ కాన్స్టిట్యూన్సీ చూస్తే 31,000 పట్టా, అంటే హైయెస్ట్, ఎక్కడైనా చూసినా మన రాష్ట్రంలోనే హైయెస్ట్ పట్టా ఈ కాన్స్టిట్యూన్సీలో ఇవ్వడం జరిగింది అందరికి. అంటే ఏమి తేడా లేకుండా, అర్హత ఉంటే చాలు, ఏమి రాజకీయం చూడకుండా, మతం చూడకుండా, ఏమి డిఫరెన్స్ చూడకుండా అందరికి అర్హత ఉన్న వాళ్ళ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈ భూమి గురించి చెప్పాలంటే ఇది హైవే నుంచి 1 కిలోమీటర్ మాత్రమే, చాలా విలువైన భూమి. ఆల్రెడీ అక్కడ ఊరు కూడా ఉంది, అది ఇది ఒక మీకు అగ్రికల్చర్ ఫీల్డ్ లో ఇవ్వడం లేదా పంట పొలాల్లో ఇవ్వడం కాదు, ఊరికే ఆనుకునే హైవే నుంచి 1 కిలోమీటర్ దూరం ఈ భూమిలో మీ అందరికీ పట్టా ఇవ్వడం జరుగుతుంది. దానికి వాల్యూ చాలా ఎక్కువ. పట్టా ఇవ్వడంతో పాటు మీకు దీనికి రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరుగుతుంది, అంటే ఇది ఒక శాశ్వత హక్కు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని దాట్ల జగన్నాథరాజు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. జగన్నాథరాజు మాట్లాడుతూ పివి నరసింహారావుకు అవార్డు ఇష్టం చాలా సంతోషకరమైనది అని చెప్పారు. వారు వేరే పార్టీ వారైనా సరే ప్రధాన మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. మన రాష్ట్రం తరఫున, తెలుగు జాతి తరఫున, అప్పుడు మన రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప పరిపాలనా దక్షుడు అయినటువంటి పివి నరసింహారావు గారికి భారత రత్న ఎలా చేయడం నిజంగా తెలుగు జాతికి, మన భారతదేశానికి కూడా ఎంతో గర్వకారణం అని చెప్తుంది. ఎందుకంటే
పివి నరసింహరావు గారు, అసలు పేరు పాములపర్తి వెంకట నరసింహరావు గారు. ఆయన వరంగల్ జిల్లా వరంగల్లో ఒక గ్రామంలో జన్మించారు. ఆయన అంచెలంచెలుగా రాజకీయంగా ఎదిగి భారతదేశ ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళడమే కాకుండా మన దేశానికి, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన. 75 దశకం పివి నరసింహరావు గారు ఎంత గొప్ప మహానుభావుడు అంటే, ఈరోజు ఒక చిన్న చిన్న రాజకీయ పదవులు చేసిన కుటుంబాలు కూడా ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతాయి. రోజుల్లో ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి పివి నరసింహరావు గారి కుటుంబానికి ఎంత కూడా ఏమాత్రం ఆ పదవులు ఉపయోగించుకోరు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కొడుకులు కానీ కూతురు కానీ నిరాంబరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. భారతదేశం ఎంతో సంక్షోభంలో ఉన్నప్పుడు ఈ దేశాన్ని ప్రధానమంత్రి పనిచేసి సంక్షోభ కాలం నుంచి ఈ దేశాన్ని ఆర్థికంగా బలంగా చేయడంలో పివి నరసింహరావు గారు ఆ రోజు చేసిన పునాది ఈరోజు మనం ఇంత బలంగా ఉన్నాం. అలాగే 10 సంవత్సరాలు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ గారు కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆర్థిక మంత్రిగా చేసి వాళ్ళిద్దరూ కలిపి ఈ దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టినటువంటి మహానుభావుడు. అదే కాకుండా సుమారు 26 భాషలో మాట్లాడేటువంటి వ్యక్తి న్యాయ పురోహితుడు పివి నరసింహరావు గారు. అటువంటి వ్యక్తిని గుర్తించారు ప్రధానమంత్రి, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. నిజంగా అది రాజకీయంగా ఆయన వేరే పార్టీకి చెందినటువంటి వ్యక్తి అయినా కానీ అటువంటి వ్యక్తిని కూడా గుర్తించి ప్రధానమంత్రి పివి నరసింహరావు గారిని గుర్తించి భారతరత్నం అనౌన్స్ చేయడం, ఆయనతో పాటు చరణ్ సింగ్ గారిని కానీ అలాగే ప్రముఖ స్వామినాథన్ శాస్త్రవేత్త, ఆయన శాస్త్రవేత్తను కూడా ఆయన కూడా మనకి ప్రకటించడం నిజంగా మన అదృష్టం. ఎందుకంటే ముఖ్యంగా పివి నరసింహరావు గారు తెలుగువాడు, అలాగే భారతదేశం సంక్షోభంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను గట్టిమైన పెట్టినటువంటి వ్యక్తి మన తెలుగువాడు అవడం వల్ల నిజంగా అవకాశం. అందుకని మా మిత్రులు అందరం కలిపి, మా మిత్రులు ఇక్కడ ఇచ్చేసినటువంటి మా అన్నయ్య మాట్లాడి సుబ్బారావు గారు కానీ, మరి అన్న నిమ్మకాయ సత్యబాబు గారు, మా మిత్రులు పార్టీ సభ్యుడు నిరం సురేష్ గారు కానీ, అలాగే విఎం రంగయుక్త అధ్యక్షులు ఇక్కడ ఇచ్చేసిన అందుకే పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది గొప్ప ఈ సందర్భంలో పివి నరసింహరావు గారికి ఇవాళ భారత ప్రభుత్వం అనౌన్స్ చేయడం, ఈ సందర్భంగా మేమందరం కలిసి ప్రెస్ మీట్ పెట్టి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం టెక్కల్లో రేపు జరగబోయే జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ శంఖరాభం కార్యక్రమం యొక్క సమావేశ సభ స్థలాన్ని, ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు మరియు టెక్కలి నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.